హాయ్ అండి ఇలా అందరూ వెల్కమ్ టు ది మోనికా సింహ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి కస్టర్డ్ పౌడర్తో ఐస్ క్రీమ్ ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తానండి చాలా ఈజీ ప్రాసెస్ ఇక్కడ నేను కస్టర్డ్ పౌడర్ యూజ్ చేశాను ఈ పౌడర్ యూజ్ చేయకుండా కూడా నార్మల్గా కాన్ఫ్లోర్ ఉంటుంది కదా కాన్ఫ్లోర్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి అండి నేను ఇంకోసారి వీడియోస్లలో కాన్ఫ్లోర్స్తో ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను నేను ఇక్కడ ముందుగా ఈ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ లీటర్ పాలు తీసుకున్నానండి ముందుగా స్టవ్ మీద పెట్టుకున్నాను ఒక వన్ లీటర్ పాలు ఈ పాలు వచ్చేసేసి ఒక పొంగు వస్తే సరిపోతుందండి మరి ఎక్కువగా కాగిన వసరంలో ఒక పొంగు వస్తే సరిపోతుంది నేను ఇక్కడ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను ఈ కస్టర్డ్ పౌడర్ని ఇక్కడ ముందుగా వాటర్లో కానీ లేదా పాలల్లో కానీ కలుపుకొని తీసుకోవాలండి ఇక్కడ కస్టర్డ్ పౌడర్ కలిపేటప్పుడు మాత్రం హాట్ వాటర్ కానీ వేడిగా ఉండే పాలు కానీ యూజ్ చేయొద్దు ఓన్లీ చల్లటి పాలల్లో కానీ చల్లటి నీళ్ళల్లో కానీ కలిపి పెట్టేసుకోవాలి ఇక్కడ నేను ఒక టీ గ్లాస్ అన్ని పాలు తీసుకొని ఆ పాలల్లో కస్టర్డ్ పౌడర్ వేసి కలుపుకుంటున్నాను ఇక్కడ నేను వన్ లీటర్ పాలకు వచ్చేసి టూ టేబుల్ స్పూన్స్ చొప్పున తీసుకున్నాను ఇక్కడ మీకు మరీ ఎక్కువ గట్టిగా కావాలనుకుంటే ఐస్ క్రీము ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు యూస్ చేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ ఒక టూ టేబుల్ స్పూన్స్ మాత్రమే యూస్ చేస్తున్నానండి ఇది సరిపోతుంది కొంచెం మరీ ఎక్కువ గట్టిగా కాకుండా మరీ స్మూతిగా కాకుండా మీడియంగా వస్తుంది నాకు ఇది సరిపోతుంది కాబట్టి నేను ఇక్కడ ఒక టూ టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యూజ్ చేసుకుంటున్నాను వన్ లీటర్ పాలకి ఈ విధంగా ఉండలేమి లేకుండా లూజ్గా కలిపి తీసుకోవాలి కస్టర్డ్ పౌడర్ని తర్వాతకి వచ్చేసేసి పాలు ఒక పొంగు వచ్చి మరుగుతూ ఉంటాయి కదా అలా మరిగే టైంలో ఒకసారి పాలని ఒక గంట పెట్టి బాగా కలుపుకొనేసేసి మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా కస్టర్డ్ పౌడర్ అది యాడ్ చేసుకోవాలండి ఇది యాడ్ చేసుకోవడానికి ముందుగా నేను ముందుగా ఒక కప్పు షుగర్ యాడ్ చేసుకుంటున్నాను ముందుగా షుగర్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం ఏమన్నా వాటర్ వాటరీగా ఉన్నా కానీ షుగర్ మొత్తం కరిగిపోయి మనం కస్టర్డ్ పౌడర్ వేసుకుంటప్పుడు కొంచెం థిక్నెస్ ఎక్కువగా వస్తుంది మరి పలచగా లేకుండా నేను ఇక్కడ లైట్గా షుగర్ వేసుకున్న తర్వాత షుగర్ అంతా కరిగిన తర్వాత కస్టర్డ్ ముందల కలిపి పెట్టుకున్నాం కదా కస్టర్డ్ పౌడర్ అది యాడ్ చేసుకున్నాను ఇక్కడ నేను షుగర్ వచ్చేసేసి వన్ లీటర్ పాలకు వచ్చి హాఫ్ లీ హాఫ్ కేజీ వరకు షుగర్ యూజ్ చేస్తున్నానండి కొంచెం స్వీట్ ఎక్కువగా ఉంటే బాగుంటుందని చెప్పేసి హాఫ్ కేజీ వరకు యూస్ చేస్తున్నాను నేను ఇక్కడ షుగర్ మాత్రం ఎవరి స్వీ స్వీట్కి తగ్గట్టుగా వాళ్ళు వేసుకోవచ్చండి ఇక్కడ నేను మరి మీడియంగా చేస్తున్నాను మరి హెవీగా ఎక్కువ స్వీట్ లేకుండా మీడియం స్వీట్ చేస్తున్నాను కాబట్టి హాఫ్ కేజీ వరకు యాడ్ చేసుకున్నాను నేను ఇక్కడ ఇక్కడ మీరు చూస్తే తెలుస్తుందండి కొంచెం క్రీమీ స్ట్రెచర్ వచ్చింది మనం కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఇలా కలుపుతూ ఒక ఫైవ్ మినిట్స్ మరిగించుకోవాలండి లేదా కలపకపోతే ఏంటంటే అడుగు మాడిపోతుంది కాబట్టి కలుపుతూ మరిగించుకోవాలి ఇక్కడ నేను చల్లారి పెట్టేసుకుంటున్నాను ఆఫ్ చేసుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్ మరిగించుకున్నాను అంతే ఈ పాలని నెక్స్ట్ ఇవి బాగా చల్లారాలండి నేను ఇక్కడ బాగా చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని ఒక బాక్స్లోకి తీసుకొని నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను ఇది వచ్చేసేసి కొంచెం మనకి బయట రెడ్మేడ్గా ఐస్ క్రీమ్స్ తెచ్చుకుంటాం కదా ఆ స్ట్రెచ్చర్ కోసం నేను ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నానండి ఒక త్రీ అండ్ హాఫ్ ఫోర్ అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఇలా వచ్చేసింది నాకు నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే తెలుస్తుంది కొంచెం గట్టిగా వస్తుంది ఇలా గట్టిగా వచ్చిన తర్వాత ఈ ఐస్ క్రీమ్ వచ్చేసేసి మిక్సీ జార్లో కానీ లేదా హ్యాండ్ బ్లెండర్ ఉంటుంది కదా దాంతో కానీ కొంచెం క్రీమీ స్ట్రెచ్ర్గా చేసుకోవాలి ఇక్కడ నేను హ్యాండ్ బ్లెండర్ యూస్ చేసుకొని కొంచెం క్రీమీ స్ట్రెచ్చర్గా చేసుకుంటున్నాను ఇక్కడ నాకు బౌల్కి మరీ నిండుగా ఉందండి అందుకని చెప్పేసి సపరేట్ బౌల్లోకి సపరేట్ చేసుకొని కొంచెం క్రీమీ క్రీమీగా చేసుకుంటున్నాను ఈ విధంగా బ్లెండర్ లేకపోతే ఏంటంటే మిక్సీలో వేసేసి చేసేసుకోవచ్చు ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మిక్సీని కొంచెం ఫుల్ స్పీడ్లో పెట్టేసేసి తిప్పేస్తే క్రీమీ స్ట్రెచ్చర్ వస్తుంది ఆ విధంగా రావడం వల్ల ఏంటంటే మనం బయట నుంచి ఐస్ క్రీమ్ తెచ్చుకుంటాం కదా రెడీమేడ్ ఐస్ క్రీమ్స్ అవి ఏ విధంగా ఉంటుందో స్ట్రెచ్చర్ సేమ్ అదే విధంగా ఉంటుంది ఐస్ క్రీమ్ స్ట్రెచ్చర్ కూడా నేను ఇక్కడ బ్లెండర్తో కొంచెం మెత్తగా స్మూత్గా చేసుకుంటున్నాను ఇక్కడ మీరు చూసినట్లయితే తెలుస్తుందండి ఎంత స్మూత్గా వచ్చిందో నాకు ఇక్కడ పెద్ద బౌల్లో ఉందని చెప్పేసి కొంచెం సపరేట్గా తీసుకొని కొద్ది కొంచెం చేసుకుంటున్నాను ఇక్కడ నేను కొంచెం క్రీమీ స్ట్రిచ్చర్ చేసుకున్నాను అలాగే ఇందులో కొద్దిగా బాదం పీసెస్ యాడ్ చేసుకున్నాను వచ్చేసి మీ ఆప్షనల్ అండి బాదం పీసెస్ బాదం పీసెస్ యాడ్ చేసేసుకొని అది పక్కకు పెట్టేసుకున్నాను అలాగే మిగిలిన ఐస్ క్రీమ్ కూడా నేను ఇక్కడ బ్లెండర్తోని స్మూతిగా చేసేసుకుంటున్నాను ఇక్కడ మీరు చూ వీడియోలో చూసినట్లయితే తెలుస్తుందండి ఇంత స్మూత్గా చేసి తీసుకోవాలి నేను ఈ ఐ టూ త్రీ టైప్స్ చేస్తున్నానండి ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్స్ వచ్చేసేసి ఇక్కడ ఫస్ట్ వచ్చేసేసి ఐస్ క్రీమ్ మోల్డ్స్ ఉంటాయి కదా ఈ విధంగా ఈ మోల్డ్స్ని నేను ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఈ మాల్స్లలో ఫిల్ చేసుకుంటున్నాను ఇంకొక విషయం అంటే ఈ మాల్స్లలో ఫిల్ చేసుకున్న తర్వాత మనకి తీసుకునేటప్పుడు ఏంటంటే చన్నీళ్ళల్లో ఒక టూ మినిట్స్ ఉంచేసి తీస్తే ఈజీగా వస్తాయి నేను ఇక్కడ ముందుగా బాదం వేసి ప్రిపేర్ చేసుకున్నాను కదా ఐస్ క్రీమ్ది అది వచ్చేసేసి మోళ్ళల్లో మొత్తం ఫిల్ చేసుకుంటున్నాను మొత్తం ఫిల్ చేసుకున్న తర్వాత ట్యాప్ చేయాలండి అలా ట్యాప్ చేయడం వల్ల ఏంటంటే కింది వరకు వెళ్ళేసేసి కరెక్ట్గా ఫిట్ అవుతుంది ఐస్ క్రీము ట్యాప్ చేయకపోతే ఏంటంటే పై పైనే ఉండి ఎయిర్ గ్యాప్స్ వచ్చేసేసి కింది వరకు ఫిల్ కాదు ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి మొత్తం ట్యాప్ చేసేసి కింది వరకు ఫిల్ చేసుకున్నాను అలాగే ఇక్కడ నేను కొద్దిగా టూటీ ఫ్రూటీ ఉంటే అవి కొంచెం ఐస్ క్రీమ్ మోళ్ళల్లో ఫస్ట్ యాడ్ చేసుకొని తర్వాతకి ముందుగా స్మూత్గా చేసుకున్నాం కదా ఈ క్రీమ్ వచ్చేసేసి ఇది యాడ్ చేసుకుంటున్నాను ఇలాంటి మౌల్ లేకపోతే నార్మల్గా టీ గ్లాసెస్ ఉంటాయి కదండి టీ గ్లాసెస్లో కూడా చాలా బాగా వస్తాయండి కుల్ఫీలు నేను మీకు చూపిస్తాను ఇదే వీడియోలో చూపిస్తాను అది కూడా అందుకని చెప్పేసి కొంచెం లెంతీగా అయిందండి వీడియో పిన్ టు పిన్ ప్రతిదీ చూపించాలని చెప్పేసేసి కొంచెం ఫుల్గా పెట్టేసాను లే వీడియో వచ్చేసేసి ఎడిటింగ్ మరి ఎక్కువగా చేయకుండా ఫుల్గా పెట్టేశాను నేను ఇక్కడ ఐస్ క్రీమ్ మోళ్ళల్లో మొత్తం ఫిల్ చేసుకున్న తర్వాత పైనుంచి కొద్దిగా ట్యూటీ ఫ్రూటీలు బాదం పప్పు కానీ ఇలా లైట్గా వేసేసేసుకొని ఇంకా క్యాప్స్ పెట్టేసుకోవడమే ఈ మొత్తం ఫిల్ చేసుకున్నాక మాత్రం కంపల్సరీ ట్యాప్ చేసుకోవాలండి కింది వరకు వెళ్ళిందా లేదా ఈ క్రీమ్ అని చెప్పేసేసి కంపల్సరీ ట్యాప్ చేసేసుకోవాలి నేను ఇక్కడ ట్యాప్ చేసిన తర్వాత క్యాప్స్ పెట్టేసుకున్నాను ఈ క్యాప్స్ పెట్టేసేసుకొని మినిమమ్ సిక్స్ టు ఎయిట్ అవర్స్ ఫ్రిడ్జ్లో ఉంటే మనకు కరెక్ట్గా ఫిట్ అవుతుందండి తీసేటప్పుడు తీసిన తర్వాత ఒక టూ మినిట్స్ వాటర్ ట్యాప్ వాటర్ పెట్టేసేస్తే సరిపోతుంది ఈజీగా కూడా వచ్చేస్తాయి ఐస్ క్రీమ్లు నెక్స్ట్ నేను ఇక్కడ చాక్లెట్ మోల్డ్స్ ఉంటాయి కదా వాటిల్లో కూడా చేస్తున్నానండి ముందుగా కొద్దిగా బాదం పీసెస్ అలాగే టూటీ ఫ్రూటీ పీసెస్ యాడ్ చేసుకున్నాను లైట్గా నెక్స్ట్ ఇవన్నీ ఫిల్ చేసుకుంటున్నా ముందుగా మనం చేసుకున్నాం కదా ఐస్ క్రీము ఇది ఫిల్ చేసుకుంటున్నాను ఈ విధంగా కూడా మనం ఇంట్లో నార్మల్గా అందరిళ్లల్లో ఉంటూ ఉంటాయి ఐస్ క్యూబ్స్ ట్రేస్ కానీ నార్మల్ టీ గ్లాస్లలో కానీ కప్స్లలో కానీ ఈ విధంగా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంకా బయట నుంచి తెచ్చే కంటే ఈ విధంగా ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి అంతేకాకుండా నేను ఇక్కడ కస్టర్డ్ పౌడర్ యూజ్ చేశాను కస్టర్డ్ పౌడర్ దొరకని వాళ్ళు ఏంటంటే నార్మల్గా కాన్ఫ్లోర్ ఉంటుంది కదా ఫ్లోరు అలాగే వెనీలా ఏసమ్స్ కానీ వెనిలా ఎసమ్స్ లేనప్పుడు ఇలాచి పౌడర్ అలాంటివి కూడా యాడ్ చేసేసి ప్రిపేర్ చేసుకోవచ్చు నేను అది అలా హెల్దీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి నేను ఇక్కడ మొత్తం ఈ చాక్లెట్ మౌల్లోకి మొత్తం నేను ఫిల్ చేసేసుకుంటున్నాను ఐస్ క్యూబ్స్ ఈ విధంగా చేయడం వల్ల కూడా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటుంటారు ఇట్లా డిఫరెంట్ టైప్స్ డిఫరెంట్స్గా చేయడం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటుంటారు ఐస్ క్రీమ్లు ఇక్కడ నేను మొత్తం ఫిల్ చేసుకున్న తర్వాత ట్యాప్ చేసుకున్నాను ఒక వన్ ఆర్ టూ టైమ్స్ ట్యాప్ చేసుకున్నాను ట్యాపింగ్ మాత్రం కంపల్సరీ అండి ట్యాప్ చేయకపోతే ఏంటంటే కింద హోల్స్ లాగా పడిపోతూ ఉంటాయి నేను ఇక్కడ టీ గ్లాస్లో కూడా చేస్తున్నాను చూడండి నార్మల్గా ఇంట్లో యూస్ చేసుకున్న టీ గ్లాసులలో కూడా లాస్ట్లో కొంచెం బాదం పప్పు యాడ్ చేసుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న క్రీమ్ యాడ్ చేసుకొని ఒక టూ త్రీ టైమ్స్ ట్యాప్ చేసేసి లైట్గా కొద్దిగా బాదం పప్పు యాడ్ చేసేసి పెట్టేసుకున్నాను ఇక్కడ నేను ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ నేను నార్మల్ జామ్ నైఫ్ తీసుకొని దాంతో ఓపెన్ చేస్తున్నాను నేను ఇక్కడ ముందుగా వాటర్లో గ్లాస్ని ఒక టూ మినిట్స్ ఉంచేసి తీశాను మీరు ఇక్కడ చూసి తెలుస్తుందండి ఎంత పర్ఫెక్ట్గా బయటకు వచ్చిందో ఈ కుల్ఫీది చాలా బాగా వస్తుంది మోల్డే అవసరం లేదండి మనం ఇంట్లో ఉండే టీ గ్లాసులతో కానీ అలాగే ఇలా ఐస్ క్యూబ్స్ పెట్టుకుంటూ ఉంటాం కదా ఆ మోల్డ్ కానీ అలాగే కర్రీ కప్స్ ఉంటాయి కదా చిన్న చిన్నవి ఆ కప్స్లలో కానీ ఇలా మనకు నచ్చిన షేప్లలో నచ్చినట్టుగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు చూస్తే తెలుస్తుంది ఎంత స్ట్రాంగ్గా కరెక్ట్గా అసలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసిన తర్వాత మాత్రం నైట్ ఉంచితే ఏంటంటే దాని టేస్ట్ అనేది చాలా బాగా తెలుస్తుంది ఇక్కడ నేను మీకు కొంచెం షేప్లలో చూపించాను నెక్స్ట్ వచ్చేసేసి నేను సపరేట్గా మామూలుగా ఏ విధంగా తీసుకోవచ్చో కూడా చూపిస్తాను ఇది కూడా నేను ఓవర్ నైట్ పెట్టుకున్నానండి ఫ్రిడ్జ్లో నేను నార్మల్గా ఇంట్లో పెరుగు కానీ పప్పు కానీ యూస్ చేస్తుంటాం కదా గుంత గంటలు అలాంటివి తీసుకొని ఇలా రౌండ్ షేప్లో తీసుకుంటే ఈజీగా వస్తుంది కానీ ఇలాంటి గంటలు యూజ్ చేసేటప్పుడు ఏంటంటే నీళ్ళల్లో ఒక వన్ టైం నీళ్ళల్లో ఒక గంట ఉంచేసేసి తర్వాతకి తీస్తే కరెక్ట్ షేప్స్లలో వస్తుంటాయండి మనం పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా ఫంక్షన్లలో కానీ ఐస్ క్రీమ్లు సర్వ్ చేస్తుంటారు కదా అంతే పర్ఫెక్ట్గా వస్తాయి ఇక్కడ నేను ఒక టూ కప్స్లోకి సర్వ్ చేసుకుంటున్నాను చాలా ఈజీ ప్రాసెస్ అండి చాలా తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనము మా మార్నింగ్ టిఫిన్ అయిపోయాక ప్రిపేర్ చేసుకుంటే ఏంటంటే లంచ్ అయిపోయాక ఒకసారి గ్రైండ్ మిక్సీకి పట్టేసేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే నెక్స్ట్ టైం మార్నింగ్కి మనకు ఐస్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది నేను ఇక్కడ బౌల్లోకి సర్వ్ చేసుకున్న తర్వాత కొంచెం పైనుంచి లైట్గా బాదం పీసెస్ యాడ్ చేసుకున్నాను బాదం కానీ డ్యూటీ ఫ్రూటీ కానీ అలాగే చెర్రీస్ కానీ ఇలా మనకు నచ్చిన వాటితో డెకరేషన్ చేసుకోవచ్చు అంతేకాకుండా మనం ఐస్ క్రీమ్స్ ఈ విధంగా ప్రిపేర్ చేసి పిల్లలకి ఇవ్వడం వల్ల చాలా ఇష్టంగా తింటూ ఉంటారు ఇక్కడ నేను పాలు మాత్రం నార్మల్ బర్రె పాలు యూస్ చేశారండి ప్యాకెట్ పాలు యూస్ చేయలేదు ఈ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేయడానికి మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది అలాగే నా తరపున రిక్వెస్ట్ అండి నా వీడియోస్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్